వార్తలకు పునఃస్వాగతం. సింగరేణి కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదని, అది తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పెద్దపల్లి జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధుతో కలిసి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని 6 జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చిందన్నారు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అయితే దాదాపుగా ప్రమాణ స్వీకారం చేసి ఒక 15-20 రోజులు కూడా కాలే. కిషన్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. నిజంగా వారు బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి కనుక ఆలోచించినట్టయితే, దాదాపు 133 సంవత్సరాలు కలిగినటువంటి సింగరేణి సంస్థను కాపాడేటువంటి, రక్షించేటువంటి, ఒకవేళ ఇదివరకే కేంద్ర ప్రభుత్వంలో నిర్ణయాలు కనుక తీసుకున్నట్టయితే వాటిని మరి తిరిగి సవరించి తెలంగాణలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సింగరేణి బొగ్గు గనులను కాపాడేటువంటి ప్రయత్నం గొప్పగా జరుగుతుండే అని మనం ఆశపడ్డాం. కానీ ఆశించిన దానికి భిన్నంగా వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, తర్వాత చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు ఏవైతే ఉన్నాయో, ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికే గొడ్డలిపెట్టుగా, అభివృద్ధి నిరోధకంగా మారినట్టుగా మనకు కనబడతా ఉంది.